రాకేష్ గారు ఉన్న రోజు వంట చేస్తున్నారు అన్నమాట. కొంచెం ఇరిటేట్ కూడా చేద్దాం, ఎందుకంటే ఇరిటేట్ చేయడంలో ఉండే ఆనందం ఆ కిక్కే అసలు వేరే వేరు వేరే లెవెల్ ఉంటది. కిక్కు కావాల్సి కళ్ళల్లో ఆనంద బాష్పాల, నాకు ఆనందం ఆగుతలేదండి. కలరు కళ్ళని కళ్ళ నీళ్ళు. సార్ సార్ సార్, ఏంటి సార్ అది? వాటం చూపించి చూపించి రీసెంట్ గా చేయడం కాల్చుకున్నాడు. మీ కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. మరేరా నిజంగా చెప్పాలి అంటే ఇలా చెప్పబోది లేదండి, మాట వినట్లేదండి. అట్ల కడుతూ కాల్చి షాక్ అయ్యావా? నిజంగా సుజాతని కాల్చిందండి, కాల్చలేదు, తన ప్రేమతో నన్ను కాల్ చేస్తాను. అందుకే చేసేటప్పుడు అపశుభం మాట్లాడదు. ఇలాంటి అప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. హాయ్ హలో నమస్తే అందరికి, వెల్కమ్ టు సూపర్ సుజాత. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, ఈరోజు మా ఇంట్లో అందరు మంచి ఇంట్లోనే ఉన్నారు, అంటే రెగ్యులర్గా ఇంట్లోనే ఉంటారు, కానీ డే టైం కూడా ఇంటి దగ్గర ఉండడం అనేది చాలా చాలా రేర్ కదా. సో ఈరోజు మా హస్బెండ్ రాకేష్ గారు అండ్ మా మర్ది కూడా ఇంట్లోనే ఉన్నారనమాట. సో అందరం ఇంట్లోనే ఉన్నామంటే ఆబ్వియస్లీ కుకింగ్ సిస్టమ్ అంతా కూడా రాకేష్ గారి చేతులకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు రాకేష్ గారు మా కోసం ఏం స్పెషల్ ఉండబోతున్నారు అండ్ ఎట్లుండబోతుంది అనేది ఈ వీడియోలో మనం చూసుకుందాం, సరేనా? మనం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. అదేంటంటే, ఈ ఫాస్ట్ పేసీ లైఫ్ ఇంకా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అనేవి స్కిన్ పైన చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎలాంటి ఇంపాక్ట్ అంటే, స్కిన్ అపీరెన్స్ డల్ అండ్ డీహైడ్రేటింగ్గా అవుతుంది. ఒకప్పుడు మనం మన పిక్చర్స్లో చూసుకున్నట్టున్న ఆ ఫ్లెష్ పింక్ గ్లో కనిపించకపోవటం ఎంత బాధగా ఉంటుందో కదా. బాగా గమనిస్తే డల్ స్కిన్ని మెయిన్ రీజన్ డీహైడ్రేషన్ అనే వాస్తవం మనం ఒప్పుకోవాలి. మనలో చాలామంది డీహైడ్రేషన్ని డల్నెస్ని ఫైట్ చేయడానికి మార్కెట్లో దొరికే న్యూమరస్ ప్రొడక్ట్ని ట్రై చేసే ఉంటాము. బట్ అలా ట్రై చేయడం వల్ల ఒక రిక్యూరింగ్ కన్సర్న్ ఉంటుంది, మనం యూజ్ చేసే ప్రొడక్ట్ స్కిన్ పైన ఎదర్ హెవీ అండ్ గ్రేసీగా అనిపిస్తూ ఉంటాయి, లేదా ఓన్లీ హైడ్రేట్ మాత్రమే చేస్తాయి, బట్ కావలసిన ఫ్లష్ పింక్ న్యాచురల్ గ్లో ఇవ్వవు. అందుకే నేను తెచ్చుకున్నాను మామాయిట్స్ న్యూ లాంచ్ బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్. అండ్ ఇందులో బీట్రూట్ అండ్ హైక్లోరిక్ యాసిడ్ ది యూనిక్ బ్లెండ్ ఉంది. బీట్రూట్ మ్యాజికల్ టచ్ వల్లే ఈ మాయిశ్చరైజర్ స్కిన్లోకి ఇన్ఫ్యూజ్ అయ్యి ఫ్లష్ పింక్ గ్లోని మనకిస్తుంది. యాజ్ హై యాజ్ 87% వాటర్ కంటెంట్ ఈ మాయిశ్చరైజర్లో ఉండటం వల్లే సపిల్ స్కిన్ మన సొంతం అవుతుంది. ఆల్సో బీట్రూట్కి అడిషన్గా హైలూరోనిక్ యాసిడ్ స్కిన్కి ఇన్స్టంట్ అండ్ లాంగ్ లాస్టింగ్ హైడ్రేషన్ని కూడా ఇస్తుంది. ఈ కాంబినేషన్ స్కిన్ని న్యాచురల్ పింక్ గ్లోతో పాటు హెల్దియర్ స్కిన్ని ప్రామిస్ చేస్తుంది. ఈ లైట్ వెయిట్ ఫార్ములాతో తయారైన మాయిశ్చరైజర్ స్విఫ్ట్ అబ్జర్వేషన్తో పాటు ఇన్స్టంట్ హైడ్రేషన్ స్కిన్ని ప్రొవైడ్ చేస్తుంది. దీని జెల్ టెక్స్చర్ స్కిన్ పైన ఎలాంటి ఎఫర్ట్ లేకుండా గ్లిండ్ అవుతుంది. డిఫరెన్స్ని మనం కూడా చూడొచ్చు. ఈ మాయిశ్చరైజర్ అప్లికేషన్ని డెమో చేసి చూపిస్తా ఇప్పుడు. అలా ఉండే నా స్కిన్ ఇప్పుడు చాలా చేంజ్ అయింది. డైలీ బేసిస్లో ఈ మాయిశ్చరైజర్ని ఇంత అమౌంట్ తీసుకొని ఫేస్ పైన సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేస్తూ అప్లై చేసుకోవాలి. రెగ్యులర్గా ఈ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకున్నందుకు ఇప్పుడు నా స్కిన్ని చూడండి, స్కిన్ చాలా స్మూత్గా ఉంది, చాలా ఈజీగా బౌన్స్ బ్యాక్ అయింది. అంతేకాదు, మెల్లిగా నా పాత పింకిష్ గ్లో కూడా న్యాచురల్ గ్లోతో పాటు తిరిగి వస్తుంది. అన్ని మామాయిట్ ప్రొడక్ట్స్ లాగే ఈ మాయిశ్చరైజర్ కూడా మేడ్ సేఫ్, సర్టిఫైడ్ అండ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్. బీట్రూట్ హైడ్రాఫుల్ మాయిశ్చరైజర్ రేంజ్ లోనే ఈ మామాయిట్ బీట్రూట్ జెంటిల్ ఫేస్ వాష్ కూడా ఉంది. డిస్క్రిప్షన్ లో ఈ అమేజింగ్ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను. నా కూపన్ కోడ్ SUP2024 అని మీరు మామాయిట్ సైట్ లో కనుక ఇంకా యాప్ లో కనుక యూజ్ చేస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామాయిట్ సైట్ అండ్ యాప్ లో మాత్రమే అప్లికేబుల్. మామాయిట్ ప్రొడక్ట్స్ అంటేనే గుడ్నెస్ ఇన్సైడ్. ఆ గుడ్నెస్ ఓన్లీ ప్రొడక్ట్స్ లోనే కాదు, దీని వాల్యూస్ లో కూడా ఉంటుంది. అందులో ఒకటి ప్లాంట్ గుడ్నెస్ ఇనిషియేటివ్. మీరు ఇప్పుడు మామాయిట్ నుంచి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా వాళ్ళు ఆ ఆర్డర్ని ఒక ప్లాంట్కి లింక్ చేస్తారు. అండ్ ఆ ప్లాంట్ డీటెయిల్స్ మీరు వెబ్సైట్కి వెళ్ళి మీ ఆర్డర్ ఐడితో ట్రాక్ చేసుకోవచ్చు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్, 2025 వరకు 1 మిలియన్ చెట్లు నాటడం అనేది వాళ్ళ టార్గెట్. ఇంకో గుడ్నెస్ ఏంటో తెలుసా? మీ అందరికీ తెలుసు మామాయిట్ ప్రొడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉన్నాయి అని. కానీ ఇప్పుడు వీళ్ళ ప్రొడక్ట్స్ మీ నియర్ బై స్టోర్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో ఉండే మామాయిట్ స్టోర్
స్టోర్ ఎక్కడుందో నాతో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. తప్పకుండా షాప్ చేయండి. మీ స్కిన్ మాయిశ్చరైజింగ్ ఎక్స్పీరియన్స్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. చలో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? అసలే కుకింగ్ వీడియో, మరి మా ఆయన ఎట్లా చేస్తాడో, ఏం వెరైటీ చేస్తున్నాడో దగ్గర నుంచి చూద్దాం. చలో కొంచెం ఇరిటేట్ కూడా చేద్దాం, ఎందుకంటే ఇరిటేట్ చేయడంలో ఉండే ఆనందం ఆ కిక్కే అసలు వేరే వేరు వేరే లెవెల్ ఉంటుంది. కిక్కు కావాలి సార్, నాకు చాలా ఇష్టం కాబట్టి. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోదామా వంట రూమ్కు. చాలా రాకేష్ గారు కుకింగ్లో మస్తు మునిగిపోయింది అన్నమాట. ఏంది వంట స్టార్ట్ అవ్వగానే దగ్గులు వస్తున్నాయి, ఏం చేస్తున్నారండి ఈరోజు? ఈరోజు మా ఇంట్లో, మా ఇంట్లో అంటే నేను ఇంట్లో మనిషిని కదా. పర్లేదు చెప్పండి. అంటే కొంచెం రెడీ అయ్యి మంచిగా మేకప్ ఎట్లా వేసుకొని అట్లనా? మాకు నాచురల్ అంతమే కావాలి ప్లీజ్. ఇప్పుడు వేయొద్దు చిన్న, ఎందుకంటే సౌండ్ అయితే మా ఆడియన్స్ కి వాయిస్ సరిగా వినిపించదు. మీరు ఏం వంట చేస్తున్నారు అది చెప్పండి ఫస్ట్. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ అండ్ మిర్చి సారు. ఏమండి అంటే పెళ్లికి ముందు ముక్కలేని ముద్ద దిగేది కాదు నాకు. మీరేమో ఇప్పుడు సండే వెజ్ పలావ్ లవ్ ఇవ్వని అంటున్నారు, ఆ మిర్చిలోనే ముక్క అనుకోవాలండి? అందులో మిర్చిలో మిర్చి సాలా. వావ్, వెజిటేబుల్ బిర్యానీ విత్ మిర్చి సాలా, అద్దరిపోయే టేస్ట్. అది మీరు నా తిన్న తర్వాత నేను కదా చెప్పాలి. ఏం చూస్తున్నారు? మిర్చి సాలన్ బ్రహ్మాండంగా చేశాను, బ్రహ్మాండమైన టేస్ట్ వచ్చింది. సో అందులో కొంచెమైన ఎనర్జీ కావాలని చెప్పేసి మిర్చి సాలన్ కొత్తగా ట్రై చేద్దామని ఎగ్స్, దానికోసం ఎగ్స్ వేసాను. ఏంటి నీ రియాక్షన్? కళ్ళల్లో ఆనంద బాష్పాల. నాకు ఆనందం ఆగుతలేదండి, కళ్ళ నీళ్ళు. కన్నీళ్ళ రూపంలో ఆనందం బయటకు వచ్చేసింది, ఒక ప్రవాహం లాగా వచ్చేసింది. ఇంత అద్భుతమైన కర్రీ చేశారు, మీకు పొద్దున్నే ఇంట్లందరికి వంట చేసి పెట్టాలి, మీ చేతులతో అందరికి తింపియాలి అనే ఆలోచన. ఎందుకంటే అంటే నేను ఎప్పుడైనా కుక్ చేస్తాను, అందరికి పెడుతూ ఉంటాను, టెస్ట్ చేస్తా చేతి వాటర్ ఎలా ఉందని చెప్పి అలా చెయ్యి వాటం చూపించి రీసెంట్ గా చేయడం కాల్చుకున్నాను అనమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నిజంగా చెప్పాలి అంటే ఇలా చెప్పబోద్ది లేదండి, మాట వినట్లేదండి, అట్లా కడుతూ కాల్చి షాక్ అయ్యావా? నిజమే అంటున్నారు. అసలే నా నోటికి రిలీజ్ అయితే నా సుజాత టైగర్స్ మొత్తం ఆ మాటలకు అన్నిటికీ నేను నిజంగానే గయ్యాడని అనుకుంటున్నాను. నిజంగా సుజాతని కాల్చిందండి, కాల్చలేదు, తన ప్రేమతో నన్ను కాల్ చేస్తాను. చెప్పుకుంటూ పోతుంటే బిర్యానీ, వెజ్ బిర్యానీ చేస్తున్నాను, వెజ్ బిర్యానీ విత్ పన్నీర్ చేస్తున్నారు. ఏదన్నా నా దగ్గర నుంచి కొన్ని టిప్స్ ఏమైనా నేర్చుకుంటారేమో చూద్దాం, ట్రై చేద్దాం, అందరికి తెలిసిన విషయం. ఏందండి బంగాళదుంప చెక్కు తీయాలి ఇట్లా అంటే లైట్ కడిగేసి శుభ్రంగా కడుక్కోవాలి. చెక్కు తీయటం వల్ల ఏంటంటే పైన కొంచెం లేత పొర మీదనే ప్రోటీన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నేను లైట్గా పీల్ చేశాను, శుభ్రంగా కడుక్కున్నా. ఓకే, క్యారెట్స్, పొటాటోస్ అండ్ మంచి పన్నీర్. మంచి పన్నీర్ చెడ్డ పన్నీర్ అని ఎట్లా తెలుస్తుంది అండి? యాక్చువల్లీ చాపింగ్ అంటే చాలా బాగా ఇష్టం. కొంచెం గట్టిగా మాట్లాడచ్చు. చాపింగ్ అంటే నాకు చాలా చాలా బాగా ఇష్టం అన్నమాట. కానీ నాకు షాపింగ్ అంటే అస్సలు నచ్చదు. షాపింగ్ కాదమ్మా, షాపింగ్ కట్ చేయటం. కొంచెం ఇంగ్లీష్ లీక్ అండి. ఓకే, పన్నీర్ బిర్యానీ చేయడప్పుడు ఫస్ట్ అన్నిటికన్నా ముందు చక్కగా పన్నీర్ కట్ చేసేసి ఇలా మంచిగా ఆయిల్ బిర్యానీకి ఫస్ట్ ఇక బేసికలీ మా ఇంట్లో బిర్యానీ వేసుకున్నాను కాబట్టి కొంతమందికి అలవాటు ఉంటుంది, పెద్దవాళ్ళకి అలవాటు ఉండదు. మా ఇంట్లో నార్మల్ రైస్తోనే బిర్యానీ వేస్తాను.
ఇలా నాకు ఎంత బాగా ఇష్టం పన్నీర్ చాలా ప్రొటీన్ కదా. ఎప్పుడైనా పిల్లలు ఇంట్లో ఏమైనా తినకపోతే కూడా ఇట్లా ఫ్రై చేసి ఇస్తే బ్రహ్మాండంగా తింటారు. కాకర నాడే పన్నీర్ రెడీ. సరే దీన్ని పక్కన పెట్టేసుకుని ఉల్లిపాయని ఇంత చక్కగా మంచిగా చాప్ చేసుకోవాలి. ఎంత కష్టపడి ఎంత ఇష్టంగా చేస్తున్నారండి వంట. వంట ఎప్పుడు ఇష్టంగా చేస్తే ఫస్ట్ బిర్యానీ ఆకు బిర్యానీ పత్త. సుజాత ఎక్కువ బిర్యానీ అంటే బేసికల్ ఎక్కువ తను తినదనమాట. ఈ ఎక్కువ ఏమంటే వీటి మసాలా అందుకే కొంచెం కొంచెం వేస్తున్నాను. ఎస్ నేను మసాలా చాలా తక్కువ. స్వీట్ వస్తుంది కదండి సోంపు. తర్వాత మనం కట్ చేసుకున్నాయి కదా ఇది కూడా క్యారెట్ ఆలుగడ నీట్గా కుదిన ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్ని వేసుకుంటే మంచిది. ప్రస్తుతం ఇంట్లో ఆలు క్యారెట్ ఉంది క్యారెట్ వేస్తుంది. ఇలా చేశాక టేస్ట్ అదిరింది. ఇప్పుడంతా వాటర్ వాటర్ పోసాను మా దగ్గర. సుజాత ఒక వీడియో తీసి అలసిపోయింది. చాలా చాలా బాగుంది. సో టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే చేసేటప్పుడు అపశుభం మాట్లాడ నెగిటివ్ ఎనర్జీని అసలు రానియకండి. వంట ఇంట్లో వంట చేసేటప్పుడు ఎవరన్నా ఉంటే కనుక దయచేసి మనం పంపించాను మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి మీరు మొహమ్మా. సో ఎసర్ అంతా చేసిన తర్వాత నేను కుక్కర్లు చేస్తున్నాను కాబట్టి 3 విజిల్స్ తీసేస్తే వేడి వేడి వెజ్ బిర్యానీ రెడీ. వెజ్ బిర్యానీ రెడీ అంటే చెప్తా. బిర్యానీ రెడీ అయిపోయిందండి. కుక్కర్లో ఫస్ట్ టైం బిర్యానీ చూసుకోవాలి. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి. తీసుకోవాలి చాలా జాగ్రత్త. కుక్కర్లు చేసేటప్పుడు కుక్కర్లో చాలా జాగ్రత్త. వెరీ యమ్మీ యమ్మీ. ఏమండి ఉడికిందంటారా అండి? ఫైనల్లీ ఫినిషింగ్ అన్నమాట. అదేంటి పన్నీర్ బిర్యానీ అంటే పన్నీర్ అందులో వేయరా? అయిపోయినాక వేస్తారా? అయిపోయాక అట్లా మనం పైన గ్యాన్షన్ చేసుకుంటే అంటే అందులో ఉండే వరకు కలిసిపోతుంది. అదే ఇప్పుడు అనుకో చక్కగా నీట్గా అయిపోయిందండి. అయిపోయింది. సో తిండగా ఆలస్యం
ఎవరు నన్ను ఇంత టాలెంటెడ్ గా ఉన్నా ఇదన్నమాట. సో తినేటప్పుడు చూపిస్తే బాగుంటుందా నోవెల్ కాబట్టి. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రశంసలు ఇవి. అంటే టేస్ట్ గురించి చెప్పక్కర్లేదు ఎందుకంటే మా ఆయన వంటలు చాలా బాగా చేస్తారు కాబట్టి. సో సండే ఆబ్వియస్లీ అనుకున్నట్టే ఇంట్లో ఫ్రీ ఉన్నారు కాబట్టి అని చెప్పి ఈరోజు వంట పని మొత్తం చేసుకున్నారు. అనుకున్నట్టే వెజ్ బిర్యానీ అండ్ మంచి మిర్చి సాలం చేసింది అనమాట. ఇక కూసం తింటాం ఎందుకంటే ఇప్పటికే 2:30 అవుతుంది. వంట అనగానే చాలా లేట్ చేసేసినారు. పోయింగా మేము హ్యాపీగా తింటాము. మీకు కూడా మా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంట్లో ఫ్రీ ఉన్నప్పుడు మీరు కూడా ఇట్లనే వంట అంటే ఆబ్వియస్లీ చేసుకుంటారు కాకపోతే మొగోళ్ళు చేసేది చాలా తక్కువ కదా కాబట్టి మీరు కూడా చేసి పెట్టండి. ఇంట్లో ఆడవాళ్ళందరూ మస్తు ఖుష్ అవుతారని చెప్తున్నాను అనమాట. సో పాన్ తిన్నావా? ఇంకా తినలేదా? ఎందుకు పెట్టలేదా? మమ్మీ పెట్టలేదా? చాపేసుకొని కొందరం కూర్చొని తింటే భలే ఉంటది. మిర్చి సలం కలుపు. టేస్ట్ మాత్రం చాలా యమ్మీ ఉంది. చాలా బాగుంది. ఇంట్లో చేసుకున్నాం కాబట్టి టేస్ట్ ఉన్నదనుకుంటా. అందుకే ఏ టెన్షన్ లేకుండా కూడా తింటాం అనుకుంటా. బయట ఫుడ్ కంటే ఇంటి ఫుడ్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇంట్లో కూడా ఇంత రుచికరంగా చేసుకోగలం. మా ఆయనకు మాత్రం అబ్బా ఫుల్ అంటే ఫుల్గా చెంపలు కాకపోయాడు రోజు. ఎండాకాలం పొయ్యి దగ్గర ఉండడం ఎంత కష్టమో ఇలా మా ఆయన బాగా అర్థమైంది. సో పాపం అలా తెలుస్తున్నాను నాకు ఉద్దేశం. వంట గురించి మీకేమైనా డౌట్స్ అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. డెఫినెట్లీ ఆ వంట డీటెయిల్స్ మా ఇంట్లో నేను మళ్ళీ ఇప్పిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ టాటా.